పాలిటిక్స్కి వస్తే తెలంగాణలో షర్మిల పార్టీ, తెలుగుదేశం పార్టీ బాటలో షర్మిల పార్టీ కూడా ఈరోజు డెసిషన్ తీసుకుంది. వైఎస్ఆర్ టీపీ దీనికన్నా టీజీఎస్సీ కూడా తీసుకుంది, టీజీఎస్ కూడా తీసుకుంది, టీజీఎస్సీ కోదండ రామారావు కూడా తీసుకున్నారు. సంఘీభావం కోదండ, తెలుగుదేశం పార్టీ, షర్మిల పార్టీ. నేను విన్నది ఏంటంటే జనసేన కూడా పోటీ చేయకపోవచ్చు అని వింటున్నా. వాళ్ళు వద్దని చెప్తున్నారు. ఇక్కడ రెండో మూడో పదో పోటీ చేసి ఏమైనా జరిగితే ఏపీలో నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వేకెన్సీలు వాళ్ళు అనౌన్స్ చేసినట్లే అల్బీనగర్, లింగంపల్లి, మల్కాజ్గిరి అనుకుంటా ఈ మూడే కనబడుతున్నాయి. కూకట్పల్లి, శేర్లింగంపల్లి కూడా అడుగుతున్నారు. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి అడుగుతున్నారు. అడగడం కాదు, ఐదే దాకా ఎన్నో అభ్యర్థులను పెట్టారని. ఈ మూడు ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు బీజేపీ పరంగా. కూకట్పల్లిలో రచ్చ రంబోలు అవుతుంది. శేర్లింగంపల్లి, శేర్లింగంపల్లి ఆల్సో ఆబ్వియస్. అండ్ బీజేపీ కూడా అతను నందీశ్వర్ గౌడ్కి ఇచ్చారు. దే ఆర్ నాట్ పటాంచర్వాది, పటాంచర్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ హిమ్. కొన్ని క్యాండిడేట్ విషయంలో కూడా ఉన్నాయి. అది అన్ని డమ్మీ క్యాండిడేట్లు వేసారు సార్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఎప్పుడో జాపన. ఇప్పుడు షర్మిల గారు ఎందుకు డెసిషన్ ఆల్ ఆఫ్ చేయడం తీసుకున్నారు? సింపుల్ సార్, నేను మొదటి రోజు నుంచి కన్ఫైన్ ఉన్నదే మళ్ళీ చెప్తున్నా. ఇది ఒక బీజేపీ ప్లాంటెడ్ పార్టీ కింద నేను అభివర్ణించిన మొదటి నా విశ్లేషణ దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ దాకా జరిగిన ప్రతి బై ఎలక్షన్స్లో ఆవిడ ప్రెజెన్స్ లేదు. బీజేపీ ప్లాంటెడ్ అని నేను మొదటి చెప్పాను పార్టీ, షర్మిల పార్టీ. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రిటికల్ క్రెడెన్షియల్ ఉంటుంది. షీ స్మార్ట్లీ వెంట్ అండ్ మెట్ డికేష కుమార్ అండ్ స్మార్ట్లీ షీ వెంట్ టు సోనియా గాంధీ అలాంగ్ విత్ హర్ హస్బెండ్. దీని అన్నిటి సారాంశం ఏంటి చెప్పండి సార్? ఒక సామ్రాజ్య స్థాపనలు ఆంధ్రప్రదేశ్ ఓ ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పుడు విభజిత రాష్ట్రాల్లోనూ అండ్ కర్ణాటకలోనూ వాళ్ళ సామ్రాజ్యాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్నప్పుడు కుటుంబం తరఫున అంటే అలా భౌగోళిక స్థానాలు చూసిన వాళ్ళకి ఇది నచ్చదు విషయం గ్రహించలేరు కూడా. వాళ్ళకున్న సంబంధించిన ఆస్తుల పరిరక్షణ అనేది జరగాల అక్కర్లేదు విత్ ద ఫిజికల్ ప్రెసెన్స్. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ తర్వాత పొంగిరెడ్డి గారు గెలిచారు, ఇంకో రెండు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. మీకు విషయం తెలుసా సార్? వాళ్ళు చాలామందికి తెలియని విషయం, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ పార్టీ కింద వైఎస్ఆర్సీపీ పేరుకే వాళ్ళకి అప్పుడు ఫ్యాన్ గుర్తు కూడా లేదు. తెలుసా మీకు? పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నిలబడిన దగ్గర వాళ్ళు నిలబడిన ఒక నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు ఒక ఇండిపెండెంట్కి ఇచ్చారు ఖమ్మం పరిసర ప్రాంతంలో. వాళ్ళు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వాళ్ళ ఫిజికల్ ప్రెసెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని క్యాడ్ వదిలేశారు. పొంగిరెడ్డి గారు ఫస్ట్ 5 ఇయర్స్ ప్రొటెక్షన్, తర్వాత జరిగిన పరిణామాల్లో పొంగిరెడ్డి గారు ఫిజికల్ ప్రెసెన్స్ లేదు, వాళ్ళ పార్టీకి రిప్రజెంటేషన్స్ లేవు. అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్తో సంఘీభావం. కానీ బీఆర్ఎస్తో ఇప్పుడున్న ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడో దగ్గర ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వాలన్న కార్యాచరణలో దే ఎస్టాబ్లిష్ దేర్ డన్, దట్ ఈస్ నథింగ్ బట్ వైఎస్ఆర్టీపీ ఓవర్ ఇయర్. వీళ్ళ సొంత సామ్రాజ్య పరిరక్షణ కోసం పార్టీ పెట్టే క్రమంలో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది? ఇంకా పూర్తవలే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంత కాదన్నా బీజేపీ ఆచేతన చాలా ఎక్కువ ఉంది. గతంలో కర్ణాటకలో బీజేపీ గవర్నమెంటే కదా, వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? కష్టమే లేదు కదా. ఇప్పుడు ఓవర్ నైట్ బీజేపీ ప్రభుత్వం పోయిన వెంటనే ఒక వైఎస్ఆర్సీపీ ప్రజెంటర్గా కాంగ్రెస్కి డైరెక్ట్గా సత్సంబంధాలు నెలకొల్పలేరు. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వేవరింగ్ మైండ్ ఫ్రికల్ మైండ్నెస్ అలాంటి ఉండవు ఆయనకి. ఈజ్ అ స్టబర్న్ క్యాండిడేట్. ఆ స్టబర్నెస్ ఎట్లా ఉంటుందంటే హీ హాజ్ హెడెడ్ విత్ సోనియా గాంధీ గారు. ఆ ప్రమంలో ఆయన కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. సో అప్పుడేముంది, హీ హాజ్ టు క్రియేట్ ఆల్టర్నేటివ్స్ కదా. దెన్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫ్యామిలీ. నిన్న మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో విజయమ్మ గారు హ్యాపీగా కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనకట్లో. మరి భోగోని గారు చెప్పింది ఏంటి? జుట్లు బీకేసుకుంటారు, చచ్చిపోయారు, తల్లముడిపోయి జలపాట జపాటాలు అయిపోయి ఒకటి ఇంకేటని భోగోని కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు దానికి ఏంటి సంబంధం చెప్తారు? అబద్ధాల మీద వాళ్ళందరినీ పక్కదారి పెట్టించి చిన్నపిల్లలు చేసే తెలుగుదేశం వాళ్ళు ఆడించిన ఆటలకి అందరూ ఆడాలంటే ఎలాగొద్ది? సో షర్మిల గారిని కాంగ్రెస్ దగ్గరికి పంపించింది కూడా జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ. సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఆవిడకి ఆస్తులు పంచుకొని ఉంటారు. ఆవిడ ఆస్తులు అంటే ఇక్కడ తెలంగాణలో ఉండొచ్చు లేదా బెంగళూరులో ఉండొచ్చు. పంపకం జరగలేదండి కదా, మాకు ఇవ్వలేదు. మీరు ఆ ఛానల్ మానేసినా మీరు ఇంకా అవే వాసనలు ఉన్నాయి. ఆయన మాటలు నమ్మారంటే ఇలా చిలక పాలక మీద విశ్లేషించుకుంటూ కూర్చోాలి మన. అన్ని అబద్ధాలు రా బాబు, అబద్ధాల పునాదుల మీద ఆయనకు దన్ను. ఆ మాటలు నేను చచ్చినా విన్నాను. సో ఇక్కడ మీకు అలైన్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వీల్ అలైన్మెంట్ అంటే నాలుగు వీళ్ళు ఉన్నాయి కదా అని వాదించి వాడికి వాడు చెప్పు. నాలుగు వీలు అలైన్మెంట్ అవ్వకపోతే ఆ బండి మీరు స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది, కానీ బండి దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది. అదే పరిస్థితి వీళ్ళకి ఎప్పుడైతే అడ్రస్ అయ్యిందో వీళ్ళు డీరేల్ అయ్యి ఎవడ పని ఆడ చక్కగా చక్క పెట్టుకుని ఎవడికి కావాలి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కింద ఇక్కడ ప్రస్తావన స్టార్ట్ చేసింది. దాన్ని ఎవడు కాంట్రడిక్ట్ చేయలేరు. అక్కడ వీళ్ళెవ్వరు వద్దన్నా కాంట్రాక్ట్ బిజినెస్ ఎప్పటికప్పుడు జింగి చిక్కం జింగి చిక్కం. ఇక్కడ పొంగిరెడ్డి గారు జింగి చిక్కం జింగి చిక్కం. ఈ పొంగిరెడ్డి గారికి ఇప్పుడు ఇటు తిప్పి ఇటు తిప్పి నిలబడేసరి కల్లా నా అవసరంతో నువ్వు గెలిచో, నీ అవసరం నాకుందా నాకుందా నీ అవసరమా అని అలా నానా తిప్పలు పడిన డైలాగులకి లాస్ట్ కమెంట్ అంటే నాకు పొంగిరెడ్డి గారికి నా బాధ్యతగా ఫస్ట్ 5 ఏళ్ళు కొమ్ము కాసినందుకు ఇప్పుడు మేము విశ్వాసం చాటుకోవాలి, గ్యారంటీగా నీకు సహకారం అందిస్తాం. ఇదే కదా సారాంశం. సో బీజేపీ ప్లాంట్ చేస్తే కాంగ్రెస్ దగ్గరికి ఎందుకు పంపించింది? మళ్ళీ మాటకు వచ్చారు. అర్థం కావట్లేదు. బీజేపీ ప్లాంట్ అంటే ఒక
అపోజిషన్ పార్టీగా ఒక ఎమర్జ్ అవుతారు సార్. ఎమర్జ్ అయినప్పుడు ఏమవుతాయంటే వీళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఓటు బ్యాంక్ ఏ విధంగా కాంకర్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ లాజిక్ మీకు చెప్తా. బీజేపీ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీ ఓటు కానీ లేకపోతే క్రైస్తవ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఎత్తారా? నామినల్. సో దానికి ఏం చేయాలి? వీళ్ళు ఎంఐఎం పార్టీని శాంకులు పెట్టుకుని మొత్తం కాంగ్రెస్ పుట్టుముంచడానికి ఊరంతా తిరిగారు కదా. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ ఎలా ఉంది కదా, బీఆర్ఎస్తో. సో వాళ్ళకి ఏం కావాలి? డిస్ట్రక్షన్ ఆఫ్ ఓటు బ్యాంక్ కావాలి. అది కన్సాలిడేట్గా ఒక పార్టీకి వెళ్లకుండా నిరోధించగలిగితే వాళ్ళు పని అయిపోయినట్టే కదా.